కన్వీన్సీ అధ్యక్ష గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, నన్నెవరన్నా ఎమ్మెల్యేలు గెలవడానికి వస్తే మీ పార్టీ నాయకత్వానికి నమ్మకం లేదు, వాళ్ళతోని మీరు ప్రెస్ మీట్లు పెట్టించారన్నారు. నమ్మకం లేని మా నాయకత్వానికి కాదు అధ్యక్ష, మీ అధిష్టానానికి నమ్మకం లేదు. మీరు ప్రధానమంత్రి గారిని కలవడానికి వెళ్తే మీ వెంట ఉప ముఖ్యమంత్రి గారు పంపించిన చరిత్ర మీ పార్టీది, అదొక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. నమ్మకం లేని మా అధిష్టానానిక మీ అధిష్టానానిక ఇలా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అధ్యక్ష గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇవాళ జీతభత్యాల గురించి 1వ తేదీనే జీతభత్యాలు ఇచ్చామని చెప్పారు. ఇది పూర్తిగా సత్యదూరమైనటువంటిది. నిన్న 7వ తారీఖు దాకా కూడా ఉద్యోగస్తులకు జీతాలు పడుతున్నాయి. ఇవాళ ఉదయం నా దగ్గరికి కాంట్రాక్ట్ లెక్చరర్లు వచ్చి, అన్నా 2 నెలలైంది జీతాలు రాలేదు, అసెంబ్లీలో మాట్లాడండి అని ఈరోజు ఉదయం కాంట్రాక్ట్ లెక్చరర్లు నా దగ్గరికి వచ్చారు. ఈ రాష్ట్రంలో 12,660 ఈజీఎస్ ఉద్యోగులకు ఇవ్వాలడికి జీతం బల్లే, వేలాది మంది ఐకేపీ ఉద్యోగులకు వివోఏలకు ఇవ్వాలటి వరకు జీతం బల్లే, హాస్పిటళ్లలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 2 నెలలుగా వేతనాలు లేనటువంటి పరిస్థితి, విద్యా శాఖలో సర్వశిక్ష అభియాన్ లో ఇప్పటి వరకు ఉద్యోగస్తులకు జీతాలు రాని పరిస్థితి. నేను మిమ్మల్ని విమర్శించడం కోసం చెప్తలేను, 1వ తారీఖు ఇచ్చినామని సత్యదూరమైన విషయం సభలో చెప్పారు, కరెక్షన్ చేసుకోండి. మీరు 1వ తారీఖు ఇవ్వలేదు, 6, 7వ తారీఖు దాకా ఇచ్చారు, ఇంకా రానటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉద్యోగస్తులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, వాళ్ళకు వెంటనే జీతాలు ఇవ్వండి అని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. అధ్యక్ష పెన్షన్ల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. నేను ముఖ్యమంత్రి గారిని నేనేదో సవాళ్ళు విసరడమో ఛాలెంజ్లు చేయడమో చేయగలుగుతా, కానీ మీరు కొత్తగా వచ్చినారు, ఇంకా పూర్తిగా పరిపాలన మీద గ్రిప్ రాలేదు, ఇంకా రావాలి, సమయం పడుతుందని మీకు నేను కరెక్షన్ కోసం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. జనవరి నెలలో గౌరవ హరీష్ రావు గారు మీ పేరు తీసుకొని ఏదైతే మాట్లాడిండు ఆ విషయాన్ని పేరు తీసుకునే చెప్పిండు, ఆర్థిక మంత్రి అని నా పేరు తీసుకునే చెప్పింది కనుక చెప్తున్నా.